హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఏపీయాలి వివరాలను ఆన్లైన్లో నిధి సైట్ ద్వారా వెరిఫై చేసుకొని ఆధార్ ఓటీపీ ద్వారా వివరాలను కన్ఫర్మ్ చేసే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం నిధి సైట్లోకి ఎలా లాగిన్ అవ్వాలో తెలుసుకుందాం ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్లో క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేసి పైన మనకి నిధి డాట్ సిఎఫ్ఎఫ్ఎస్ డాట్ ఇన్ అని టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ముందుగా మనకు ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీజిఎల్ఐ వారు ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది ఈ నోటీస్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు పాలసీదారుల ప్రయోజనాల రీత్యా ఏపీజిఎల్ఏ సేవలను క్రమద్ధీకరించి పాలసీ వివరాలను స్వీకరించిన చందాలను తీసుకున్న లోన్లను వంటి వివరాలను అప్డేట్ చేయడం జరిగింది మీ డేటా ధృవీకరణ మరియు నిర్ధారణ కోసం నిధి పోర్టల్లో అంటే ఇక్కడ మనకి వెబ్సైట్ ఇచ్చారు ఆ ఉద్యోగులు లాగిన్లో అందుబాటులో ఉంచడం జరిగింది ముద్రించిన ప్రతులను డీడీఓల ద్వారా అందజేయబడుతుంది ఉద్యోగులు పాలసీ డేటా యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి ధృవీకరించవలసిందిగా అభ్యర్థించడమైనది ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులోగా పరిశీలన మరియు సరిదిద్దడానికి అవసరమైన పత్రాలతో ఇక్కడ ఇక్కడ చూపించినటువంటి ఈ మెయిల్కు చేయటం మెయిల్ చేయటం ద్వారా ఏపీజిఎల్ఏ కార్యాలయం దృష్టికి తీసుకుని రావాలని మనకి ఒక నోటీస్ అనేది ఇవ్వటం జరిగింది సో ఈ నోటీస్ని మనం క్లోజ్ చేద్దాం ఇప్పుడు మనకి ఈ విధంగా లాగిన్ అనే డీటెయిల్స్ అడుగుతుంది సో ఈ లాగిన్ డీటెయిల్స్ దగ్గర మనం యూజర్ ఐడి కనిపిస్తుంది కదా సో యూజర్ ఐడి దగ్గర మనం మన సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను నా సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను మీరు మీ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అని కనిపిస్తుంది కదా సో గో పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది సో ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ యువర్ ఆధార్ సో ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కిందన పాస్వర్డ్ అని ఎఫ్ ఎస్ ఎస్ ఎట్ ది రేట్ ఆఫ్ వన్ టూ త్రీ అనేది డిఫాల్ట్గా ఉంటుంది సో డిఫాల్ట్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మనకి ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని వస్తుంది కదా వస్తుంది ఇలా ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్ అని వచ్చిందంటే మనం ఫర్వర్డ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాల్సి వస్తుంది సో ఓకే సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అని వచ్చిందంటే మనం ఇక్కడ ఫార్గర్డ్ పాస్వర్డ్ పని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఈ విధంగా రావటం జరుగుతుంది ఇక్కడ చూడండి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే ఓకే ఎంప్లాయీ నేమ్ మీ నేమ్ మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేస్తానే మీ నేమ్ మీ మొబైల్ నెంబరు అలానే ఈమెయిల్ ఐడి వస్తుంది సో ఈమెయిల్ ఐడి ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి సో గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది సో ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే మనకు ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది సెంటర్ రిజిస్టర్ మొబైల్ నంబర్ ప్లీజ్ లాగిన్ విత్ ద న్యూ పాస్వర్డ్ అని చెప్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మనకి మెయిల్కి మన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఇక్కడ ఉండేటటువంటి ఈ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసారా డియర్ ఎంప్లాయ్ యువర్ పాస్వర్డ్ ఫర్ ఎట్లా ఇచ్చారు చూసారా సో ఈ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం లాగిన్ డీటెయిల్స్ దగ్గర సో ఇట్లా మనకి పంపించినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఏపీజీఎల్ఐ అని కనిపిస్తుంది చూసారా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అని కనిపిస్తున్నాయి కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఈ ఏపీజీఎల్ఐ పాలసీ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంత సమయం తీసుకొని ఇది మనకి ఓపెన్ కావటం జరుగుతుంది మనకి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ఇక్కడ మనకి ఎంప్లాయీ నేము అలానే మన ఫాదర్ ఫాదర్ నేము ఇక్కడ సంబంధించిన మన డెసిగ్నేషను దీనికి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ ఓపెన్ అవటం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూసారా పాలసీ డీటెయిల్స్ డీటెయిల్స్ ఆఫ్ పాలసీ సో పాలసీ డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మన పాలసీ ఎన్ని బాండ్స్ అనేవి మనకి జనరేట్ అయినాయి ఇక్కడ బాండ్ బాండ్ సమ్ ఆఫ్ వ్యాల్యూ అంటే బాండ్ ఏ వాల్యూ అంతా బాండ్ బి బాల్యూ బి వాల్యూ అంతా బాండ్ సి వాల్యూ అంతా అనేది మనకు తెలుస్తుంది క్రెడిట్స్ అనేవి ఇక్కడ మనం చూపిస్తున్నారు సో టోటల్గా ఎంత మనకు క్రెడిట్ అయ్యింది ఫైనాన్షియల్ ఇయర్గా మనం జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత మనకి క్రెడిట్ అయింది అనేది ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ నాకు టూ థౌసండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది సో బైప్రికేషన్ డీటెయిల్స్ సో ఇక్కడ చూస్తే చూసారా ఇక్కడ ఏమైనా ఈ బాండ్ ఏ బాండ్ బాండ్ బి బాండ్ సి అనేవి ఏమైనా మనకి ఎంతెంత బాండ్ ఏ ఎంత బాండ్ బి ఎంత మనకి బాండ్ సి ఎంత అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది సో ఒక్కొక్క బాండ్ ఫస్ట్ బాండ్ ఫోర్ ఫిఫ్టీ సెకండ్ బాండ్ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ థర్డ్ బాండ్ థౌజండ్ రూపీస్ సో టోటల్ త్రీ థౌజండ్ రూపీస్ అనేవి మనకి ఒక్కొక్క బాండ్ విలువ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది సో ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ లోన్స్ ఏమైనా తీసుకున్న ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ నేను లోన్స్ ఏమీ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ నాకు ఎటువంటి డీటెయిల్స్ అనేవి రాలేదు సో మనకి క్లైమ్స్ క్లైమ్ డీటెయిల్స్ బాండ్ అనేది మెచ్యూరిటీ అయిపోయింది అనుకోండి ఇక్కడ మనకి క్లైమ్ డీటెయిల్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి సో కొంతమంది రిటైర్మెంట్ దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ క్లైమ్స్ అనేవి అంటే వాళ్ళ బాండ్స్ అనేవి క్లైమ్ అయిపోతూ ఉంటాయి సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంది సో నాకు ఎటువంటి బాండ్స్ క్లైమ్ చేసుకోలేదు కాబట్టి నాకు డే డీటెయిల్స్ అనేవి లేవు సో ఇక్కడ మనకి ఇదంతా డీటెయిల్స్ అనేవి ఓకే అనుకుంటే ఇక్కడ మనకు చూడండి ఎస్ ఐ కన్ఫర్మ్ దట్ ద అబౌ పాలసీస్ లోన్ డీటెయిల్స్ అండ్ క్లైమ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ దమ్ యాజ్ యాక్యురేట్ అని చూపిస్తుంది సో ఇక్కడ ఉండే డీటెయిల్స్ అన్నీ అంటే మన ఎంప్లాయీ ఇన్ఫర్మేషను అలానే డీటెయిల్స్ ఆఫ్ పాలసీస్ అలానే పాలసీ అకౌంట్ వ్యూ దీనికి సంబంధించిన వెరిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ మనం కరెక్ట్గా ఉన్నట్లయితే దీనిపైన మనం క్లిక్ చేస్తాము క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సబ్మిట్ విత్ ఈ సైన్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ చూసారా ప్రొసీడింగ్ విత్ డిజిటల్ ఈ సైన్ అని కనిపిస్తుంది సో ఓకే పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ విధంగా రావటం జరుగుతుంది ఇక్కడ ఆధార్ నెంబరు ఇక్కడ మనం ఎంటర్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఏదైతే లింక్ అవుతుందో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకు ఈ ఈ సైన్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ విధంగా మనం ఇక్కడ ఉండే పైన ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనుకుంటే మనం దీనిపైన క్లిక్ చేసి ఆధార్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇప్పుడు నాకు కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ బ్యాక్ వచ్చాను ఇక్కడ నాకేంటంటే కొన్ని మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి ఉన్నాయి సో ఈ మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి ఇక్కడ చూసారా ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీన్లో నాకు చాలా మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి ఉన్నాయి దాదాపు అనేది మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎస్ అనే దానిపై క్లిక్ చేయకుండా ఇక్కడ నో అనే దానిపైన క్లిక్ చేస్తాను సో నో ఐ డిస్అగ్రీ విత్ ద అబౌవ్ పాలసీస్ డీటెయిల్స్ లోన్ డీటెయిల్స్ అండ్ క్లైమ్ డీటెయిల్స్ యాజ్ ద ఆర్ ఇన్ కరెక్ట్ అని ఉంది సో దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను సో నా కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి షెడ్యూల్డ్ ప్రీమియం డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఏంటి మీ ఇష్యూ అనేది ఇక్కడ అడుగుతుంది సో టైప్ ఆఫ్ ఇష్యూ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మిస్సింగ్ క్రెడిట్స్ అలానే పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్ సో ఇందులో ఏదైతే మీకు రాంగ్ ఉందో వాటిని వాటిపైన క్లిక్ చేయండి లేదు ఈ రెండింటి కాకుండా అదర్స్ పైన క్లిక్ చేసి మీకు ఏదైనా ఇతర సమస్యలు ఉంటే దానిపైన మీరు క్లిక్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది నాకు మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయి సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను ఆ మిస్సింగ్ క్రెడిట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూసారా మంత్ అండ్ ఇయర్ అమౌంట్ టోకెన్ నెంబరు సో ఇవన్నీ మనకి అడుగుతుంది సో ఇక్కడ మనకి చూస్ ఫైల్ అని అడుగుతుంది కదా సో ఏ మంత్ మనకి మిస్సింగ్ క్రెడిట్స్ అయినాయో దానిపైన ఉదాహరణకు నాకు రెండు వేల పద్నాలుగులో మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి ఉన్నాయి సో దానిపైన క్లిక్ చేసి ఎంత అమౌంట్ మనకి మిస్ అయ్యింది ఆ అమౌంట్కి సంబంధించిన టోకెన్ నెంబరు అలానే ఇక్కడ చూసి ఫైల్ అని కూడా అడుగుతుంది కదా సో దానిపైన క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది మనం అప్డే అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఏదైతే మనకి ఆ టోకెన్ నెంబరు జనరేట్ అయినటువంటి బిల్ ఉంటుందో ఆ బిల్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అని చెప్తుంది కదా సో షెడ్యూల్డ్ కాపీ అసిస్టెడ్ బై ఎస్టీఓ ఎస్టీఓతో మనం అసిస్ అంటే సై సైన్ చేసిన కాపీని ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇష్యూ డిస్క్రిప్షన్ అడుగుతుంది కదా సో అక్కడ మనం ఆ ఇష్యూ డిస్క్రిప్షన్లో మనం ఈ మంత్ ఏ ఉందో ఏ నెల అయితే మనకు క్రెడిట్ కారలేదు ఆ నెల ఆ నెలని మనం ఇక్కడ మెన్షన్ చేసి ఈ ఈ నెలలో మాకు అమౌంట్ క్రెడిట్ కాలేదని మనం ఇష్యూ రేజ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలానే మిస్సింగ్ క్రెడిట్స్ కాకుండా ఇంకా ఏమైనా పాలసీ అండ్ మాస్టర్ డేటా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూసారా సెలెక్ట్ అని అడుగుతుంది దీనిపైన క్లిక్ చేస్తే డిసిఆర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా సో డిసిఆర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం సెలెక్ట్ ఏబిసి అంటే మనకి బాండ్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి నాకు మూడు బాండ్లు ఉన్నాయి ఈ మూడు బాండ్లలో ఏమైనా నాకు సమస్యలు ఉంటే ఆ బాండ్ని సెలెక్ట్ చేసుకుంటాము ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టు బి కరెక్టెడ్ ఏ బాండ్ మీరు కరెక్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు నేను ఏ బాండ్ సెలెక్ట్ చేశాను ఇక్కడ డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఏ బా ఎప్పుడైతే ఈ బాండ్ అనేది ఇష్యూ చేశారో ఆ బాండ్ డేట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఆ బాండ్ డేట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత చూస్ ఫైల్ సో ఆ ఫైల్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అప్లోడింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైతే మనకు కరెక్షన్ ఉందో ఆ కరెక్షన్కి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ అంటే ఏ బాండ్లో మనకి కరెక్షన్ అనేది మాస్టర్ డేటా చే చేంజ్ చేయాలనుకుంటున్నామో దాని కాపీని మనం ఇక్కడ పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కింద మనము డిస్క్రిప్షన్లో రాస్తాము సో సో అండ్ సో మనకి ఇక్కడ నా నా నేమ్ ఫాదర్ నేమ్ లేదంటే పాలసీ డీటెయిల్స్ ఏదైనా మీకు రాంగ్ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇంకా అది కాకుండా అదర్స్లో ఇంకేమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే అదర్స్ సెలెక్ట్ చేస్తారు సో అదర్స్ సెలెక్ట్ చేస్తే మెన్షన్ ఇష్యూ మీకు ఏదైతే అంటే ఈ బాండ్స్ ఏబీసీకి సంబంధించిన బాండ్లలో ఉండే మాస్టర్ డేటా కావచ్చు లేదంటే మిషన్ క్రియేట్ కావచ్చు ఆ రెండు కాకుండా ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఇక్కడ మనం మెన్షన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్లో ఏవైనా మనకి కరెక్షన్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్తో మనం అప్లోడ్ చేసినట్లయితే సో వాళ్ళు మన డేటాని కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదా వాళ్ళకి వాళ్ళు మనకు మెయిల్ ఇచ్చారు ఆ మెయిల్కి కూడా మనం సెండ్ చేసినట్లయితే వాళ్ళు మన వివరాలను చూసి వాళ్ళు దాన్ని కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటాను ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా బీఆర్కెనాలెజ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం